ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తున్నాను దేర్ ఇస్ నో సెక్షన్ 30 సెక్షన్ 30 అనేది ఎప్పుడు కూడా అది అమల్లో ఉన్నట్టే దేర్ ఇస్ నో సెపరేట్ సెక్షన్ 30 అనేది ఏం కాదండి అకార్డింగ్ టు పోలీస్ యాక్ట్ ప్రకారం ఎప్పుడు అది అమల్లో ఉన్నదే అది ఎలాగా ఇది స్టార్ట్ అయ్యింది నాకు తెలియట్లేదు కానీ దేర్ ఇస్ నో సెక్షన్ 30 స్పెసిఫికలీ ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నాను రెండోది పర్మిషన్ ఆల్ ఎస్డిపిఓస్ పెద్దాపురం ఉండొచ్చు కాకినాడ ఉండొచ్చు నా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఉండొచ్చు లీడర్స్తో పాటు అందరితో పాటు టచ్లో ఉన్నారు మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు పర్మిషన్ వాళ్ళు ఏమి ప్రాపర్గా ఫర్ ఎగ్జాంపుల్ మైక్కి కానీ వెహికల్కి కానీ ఏ పర్మిషన్ అడిగారు ఇప్పుడు వరకు ఒక్క ప్లేస్లో కూడా నో అని చెప్పట్లేదు నేను 10th వరకు నేను లీవ్లో ఉన్నాను యాక్చువల్లీ సో నేను వచ్చినది 11th వచ్చాను దానివల్ల ఒకవేళ ముందు ఏదైనా వచ్చిందంటే ఉంటుందా కానీ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఏమి కూడా ఆగట్లేదు యాక్చువల్లీ అన్ని పర్మిషన్ కూడా కరెక్ట్గా ఇస్తున్నాను ఒకవేళ కావాలంటే లోకల్ లీడర్స్తో పాటు మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే తెలియట్లేదు కొంత కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్ ఓకే ట్రాఫిక్ ఇష్యూస్ కాకుండా మీటింగ్ ప్లేస్లో ఎలాంటి స్టాంపీడ్ లాగా కాకుండా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేస్లో మనం కండక్ట్ చేయడం అని చెప్పాము మన పోలీస్ తరఫు నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ప్రజలకి నార్మల్ ప్రజలకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కానీ ఈవెన్ ఎవరెవరు వస్తున్నారో మీటింగ్కి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఆ పనిని మేము కరెక్ట్గా చేస్తామండి అదర్వైజ్ వాళ్ళు ఏం పర్మిషన్ అడుగుతున్నారో అన్నింటికి మనం ఇస్తున్నాం ఎక్కడ ఏమి ఇష్యూస్ లేదు